ఒంగోలు వెంగముక్కలపాలెం ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ పాలసీ చాలా ముఖ్యమైనదని, ఈ విషయం అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని తెలిపారు. ముఖ్యంగా మనం ఈ రోజున 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని ప్రారంభించుకుంటున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ డే. మనకి ఫిబ్రవరి నెల 18 వరకు, మేడం 17 వరకు, 20 17 ఫిబ్రవరి 17 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతాయి. రహదారి భద్రత మీద గతంలో అయితే మనము ఇది ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఒక వారం పాటు వారోత్సవాల్ని జరుపుకుంటూ ఉండేవాళ్ళం. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఈసారి నెల రోజుల పాటు జరుపుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి దానికి సంబంధించిన నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రోడ్ల మీద మనము ఎటువంటి అభద్రతా వాతావరణం నెలకొని ఉంది అనేది. మనకు రాను మంచి రోడ్ నెట్వర్క్ అనేది అందుబాటులోకి వస్తూ ఉంది. గత సంవత్సరాలతో మనం పోల్చి చూసుకున్నట్టయితే మనకు రోడ్ నెట్వర్క్ అనేది పెరుగుతూ ఉంది. అదేవిధంగా మనం ఎక్కడ చూసినా కూడా విపరీతమైన యాక్సిడెంట్లతో ప్రాణాలని కోల్పోతున్న పరిస్థితుల్ని కూడా మీరందరూ గమనిస్తూ ఉంటారు. ఇందులో మనకు రెండు మూడు అంశాలు మన దృష్టికి వస్తాయి. అందులో మొదటి అంశం ఏంటంటే, డ్రైవర్లకి లేదా రోడ్డు మీద వాహనాలు నడుపుతున్న మిగతా అందరికీ కూడా సరైన రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లేదా రోడ్ సెన్స్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి లేకపోవడం, లేదా ఏదో ఒక దీని మాదిరిగా వాళ్ళు ఒక డ్రైవింగ్ అనేది నేర్చేసుకొని లైసెన్స్ కూడా తీసుకొని సరైన పూర్తిగా అవగాహన చేసుకోకముందే రోడ్డు మీదకి రావడం. ఇంకా కొన్నిసార్లు మనం చూస్తుంటాం కొంతమంది ఇంకా డ్రైవింగ్ ఏమీ నేర్చుకోకుండా లైసెన్స్ ఏమీ పొందకుండానే మైనర్లు పిల్లలు మోటార్ సైకిళ్ళు వేసుకొని నగరాల్లో కావచ్చు హైవేల మీద కావచ్చు వచ్చి బీభత్సాలు సృష్టించడం. మోటార్ సైకిళ్ళ మీద అయితే వాళ్ళకు వాళ్ళే మరణ శాసనం రాసుకుంటే ఫోర్ వీలర్స్లో వచ్చి ఇతరుల జీవితాలని కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొన్ని అంశాలు మనం చూస్తాం, హైవేల మీదుగా కానీ లేదా ఇతర రోడ్ల మీదుగా సరైనటువంటి సైనేజ్, వీటన్నింటికి మనం ఒకటే మెడిసిన్ ఎన్ఫోర్స్మెంట్ అనుకుంటాం. ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఒక అన్నిటికీ ఒకటే మెడిసిన్గా దాన్ని భావించడానికి వీల్లేదు. సో మనం ముందుగా కావలసినంత ఎడ్యుకేషన్ చేసుకోవాలి. అట్లానే ఏదైతే సపోజ్ రోడ్లో డీప్ కటింగ్ 90 డిగ్రీస్ కటింగ్ ఉంటుందో అక్కడ ఏదైతే ఒక హైట్ లేపాలనో మనము ఆ భౌతిక సూత్రాల ప్రకారంగా ఫిజిక్స్ ప్రకారంగా ఆ ప్రకారం చేయకపోతే ప్రతి 2 రోజులకు ఒక వెహికల్ అక్కడ టర్న్ టర్టెల్ అవుతుంది. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దానికి తెలియజేస్తున్నాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా రోడ్ సేఫ్టీ పాలసీ భాగంగా ఈ రోడ్ సేఫ్టీ మంత్ ఏదైతే మేము ఇప్పుడు ఈ రోజు నుంచి గమనిస్తా పోతూ ఉంటాము, దాని యొక్క ప్రాథమికత మీ అందరికీ అర్థం అవ్వాల్సిందే. ఇట్ షుడ్ బి సంథింగ్ దట్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ అండర్స్టాండ్. ఇంతాక మేడం చెప్పినట్టు రోడ్ సేఫ్టీ అనే సబ్జెక్ట్ మీద 3 పాయింట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్: ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. అదే పాయింట్ని జేసీ గారు కూడా రిపీట్ చేశారు దట్ నార్మలీ మా పబ్లిక్ మైండ్లో, మా మైండ్లో పాపులర్గా మనము సామాన్య రూపంతో మనం ఏమనుకుంటున్నాము దట్ ఎన్ఫోర్స్మెంటే ఇంపార్టెంట్. మరి ఎవరో వచ్చి అక్కడ